ఆరు సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది, సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ ఏలెట్టడానికి రాలేదు, ఏలడానికి వచ్చాడు, ఇండస్ట్రీని ఏలట్లేదు, ఏలడానికి వచ్చాడు. చాలా బాగుంది, ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అనిరుద్ధకి అయితే దండం పెట్టచ్చు, ఆయన అమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, చంపు పడేశాడు. ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తేత, మోత, కోత అంతా కూడా దేవర జాతరే, చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూల సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఇంకా చెప్పవసరం లేదు. సీట్లో ఒక్కరు కూర్చోలేదు, నేను చాలా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చాను, ప్రతిదీ ఊడిపోయి నా అరుపుకి. చాలా బాగుంది సినిమా. ఇంకా జాన్వీ కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ 1లో ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడుకున్నారు, పార్ట్ 2లో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి. కాబట్టి ఇంకో విషయం చెప్తున్నాను, ఇందాక ఆడవడం అన్నాడు సినిమా బాగోలేదు, గుట్లాడు తీసి కూడా వేస్తాను చెప్తున్నాడు. అవసరం అయితే నామే కేసు పెట్టుకుని ఏ సెక్షన్ కేసు పెట్టుకున్నా పర్లేదు. అంటే చాలా మంది హీరోయిన్ 10 నిమిషాలు కనిపిస్తుంది కమెంట్. అవునన్నా, పార్ట్ 1లో ఎంతవరకు వాడాలి ఎంతవరకు వాడుకున్నారు, పార్ట్ 2 చాలా ఉంది కదా, అవసరం అయితే పార్ట్ 2 కూడా తీస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఫ్లాప్ ఉన్న డైరెక్టర్కి ఇటీవలగల సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ నేను చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఫ్లాప్లు ఉన్న డైరెక్టర్కి సినిమాలకి ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, సోబ్రిట్ కొట్టాడు. రాజమౌళి తర్వాత ఎవడన్నా సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుంది అన్నాడు, కానీ ఆరు ఇక్కడ కూడా అన్ని పాత్రలు కొట్టాడు. సో కావాలని మీరే అడగండి. బాహుబలి పోలికలతో ఉంటది అంటే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను, జనాలు నన్ను తిడతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చాయి, మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం, ఇంతున్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా. సో ఇన్ని సినిమాలు అన్నాక, క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం. సో అంత మాత్రాన బాహుబలిలా ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది, ఆచార్య లాగా ఉంది, కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు ఇలా అనుకోవడం వేస్ట్. ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు, దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబలిలా ఉంది అని చెప్పడం, అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆఫ్కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు, అవును బాహుబలిలా ఉంది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు. అదైతే చెప్తా, చాలా పెద్ద సినిమానా, కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు దాన్ని. కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు. రాజమౌళి గారి మిత్తుని, రాజమౌళి గారి కర్స్ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి, కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ అలోన్ మూవీ 6 ఇయర్స్ తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు ఎన్టీఆర్. మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అలా అనిపించింది ఆ మూవీ? విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్, చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పాను. కొరటాల శివ గారి డైరెక్షన్కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్ విఎఫ్ఎక్స్ దొరికింది. డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. ఆఫ్కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డ్యాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. సో డ్యాన్స్ అనేది ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. నేనైతే 10 నిమిషాలు కూడా లేదని చెప్తా, అంతే. 4 నిమిషాలు పాట కోసం వచ్చింది, వెళ్ళిపోయింది. ఓ 2-3 డైలాగులు కుళ్ళు జోకులు వేసుకొని వెళ్ళిపోయింది, అంతే. అదొక్కటి నాకు సినిమాలో నచ్చలేదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీర్ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని, నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ కనిపించలేదు. పార్ట్ 2లో కూడా తన రోల్ ఏముండదు అన్న నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ క్లియర్ ఉన్నాయి. 6 ఇయర్స్ తర్వాత వచ్చిన స్టాండ్ అలోన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్, చాలా పెద్ద ఫీస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి డ్యాన్స్, అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, ఆ కళ్ళల్లో భయంని పుట్టించడం, అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి, అలా ఉంటుంది సినిమా. మాత్రం అదిరిపోయింది విజువల్ ఎఫెక్ట్స్, ఆ మూన్ షాట్, షార్క్ ఫైట్ మనం ఏదైతే ట్రైలర్లో చూసామో, బ్లడ్ మూన్ అవ్వడము, ఎస్పెషల్లీ ఈ 2 షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ మూవీకి మాత్రం స్టాండ్అవుట్ అవుతాయి, హైగా నిలిచిపోతాయి ఇవి మాత్రం.